తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మేయర్ శంకరపావని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ శంకరపావని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ జగన్ వచ్చాడు కరోనా వచ్చింది నిత్యావసర సరుకులు పెంచాడని విమర్శించారు. జగన్ ఇప్పటికైనా చిత్తశుద్ధి వహించి ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు మన పార్టీ ఆఫీసులో కాకినాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయల దగ్గర నుండి పప్పు దినుసుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఆకాశాన్ని ధరల్ని నియంత్రించమని చెప్పేసి చెప్పి ప్రభుత్వాన్ని కోరడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నా సరే ఇంతటి ధరలు అయితే ఎక్కడ పెరిగిన దాఖలు లేవు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ధరల ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో మరి ఎంత మార్పు అన్నది ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఉల్లిపాయ కొనుక్కోవడానికి వెళ్ళాలంటే మరి ప్రతి ఇల్లాలు కానీ భర్త కానీ కంటనీరుతో మరి ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయినాయి తండ్రి అంటే ఆ భర్త కూడా కంటనీరు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి ఉన్నది. దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మరి ఆ రోజు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒకటే మాట చెప్పుకుంటా వచ్చారు, నాడు నేడు అని చెప్పేసి చెప్పి. నాడు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, నేటి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి చెప్పి మేము చూపిస్తామని చెప్పేసి వచ్చారు. నిజంగానే చూపిస్తున్నారన్నది మన కళ్ళకి అర్థం కట్టినట్టు కనిపిస్తుంది అన్నది ఈ నిత్యావసర వస్తువుల ధరలు పట్టికని బేరీజు వేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా ఇందులో మరి ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఒక్క విపక్షాలే కాకుండా ప్రజలు కూడా దీని మీద ప్రశ్నించి దీని మీద ప్రభుత్వాన్ని నిలదీసినట్టయితే ప్రభుత్వం కంపల్సరీ వీటిని నియంత్రిస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈవేళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, అంది తగ్గింది అనేటప్పటికీ వరదలు వచ్చినాయి. కానీ ఎవరి దగ్గర కూడా 10,000 తెచ్చుకుండి వాళ్ళు కూడా ఈవేళ ఇంట్లో ఉండి పిల్లలు తల్లులు కూడా వస్తువులు ఉంటున్నారు. ఆ పరిస్థితులు ఈవేళ ఉల్లిపాయలు కోస్తే అందరికీ ఏడుపు వస్తుంది. కానీ ఉల్లిపాయలు కొనడానికి వెళ్తుంటే ఏడుపు వస్తుంది అందరికీ కూడా. అలాగే నిత్యావసర వస్తువులు ఆయిల్ కానీ పప్పులు కానీ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ ఉన్నాడు మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఉల్లిపాయలు టైట్ అయినాయి మూలిపోయినాయి అంటే ఎక్కడికక్కడికి సూపర్ బజార్లో పెట్టి ఉల్లిపాయలు గవర్నమెంట్ రేటుకి అమ్మించి చేశారు. అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఈ ప్రభుత్వం కూడా చెయ్యాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు, 150 సీట్లు ఇచ్చారు ఆయనకి. మా నాయకుడు వస్తే మాకు అన్ని సౌకర్యాలు జరుగుతాయి, అన్నీ కూడా బాగుంటాయని అనేసి అందరూ కూడా ఈవేళ చేసిన గవర్నమెంట్ని కాదని గవర్నమెంట్ ఓటేసినందుకు 150 సీట్లు వచ్చినాయి. 150 సీట్లు వచ్చిన ఆయన ఈవేళ ఎక్రంగా చేసుకుంటే మళ్ళీ ఆయనే నెగ్గించుకుంటారేమో ప్రజలందరూ కూడా. కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, అటు పనులు లేక ఇటు తినడానికి లేక ఈ రూపల వస్తువులు ఈ రేట్లు పెరిగిపోతాయి అన్నీ కూడా. ఎంతకైనా మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి నియోజకవర్గాలు ఎమ్మెల్యేలని పరిస్థితులు ఏంటని అడిగి తెలుసుకుని ప్రజలకు అన్నీ కూడా సౌకర్యంగా చేయాలనేసి ఆయన్ని మేము మనస్ఫూర్తిగా మేయర్ గారు కానీ అలాగే సరోజిని గారు కానీ అందరూ కూడా కోరుకుంటున్నా శివరాణి గారు. ఎందుకంటే ఈ వస్తువులన్నీ పెరిగిపోవడం లేడీస్కే మాకు తెలుస్తాయి, మీరు ఏదో వెళ్తారు బయటికి తెస్తారు కానీ ఈ రేట్లు చెప్పిన తర్వాత మాకు ఏడుపు వస్తుంది ఇంట్లోని. అందరూ చిన్న కుటుంబాలు దీన్ని అర్థం చేసుకుని ప్రజలకి న్యాయం జరిగేటట్టు చేయమనేసి మా టీడీపీ తరఫుని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం.